ఈ తావు మాదే సార్. ఇది నా పేరు అనసూయ. మేము వాళ్ళకి ఇచ్చేసిన మా కొనుక్కున్నాం, మా అత్త కొనుక్కునేది మళ్ళీ వాళ్ళే తీసుకున్నారు మా అమ్మళ్ళు. అక్కడ సర్వేర్ వచ్చి కొలిపించినాక అదంతా మీదే కట్టుకోండి అని చెప్పినారు. గోడ కట్టుకున్నాక వాళ్ళందరూ మా దొంగ ఆకరిస్తున్నారని చెప్పి మా మీద కేసు పెడతాం సార్. మాత వాళ్లే కట్టుకోమన్నారు. సర్వేర్ వచ్చినారు, విఆర్ఓ వచ్చినారు, కట్టుకోమని చెప్పినారు. వాళ్ళ సమీక్షను కట్టుకోమన్నాకనే మేము కట్టుకున్నాము ఆ గోడ. అయినా వాళ్ళు మా మీద దాడి చేస్తాను సార్. వచ్చి గడ్డపార్లు ఎత్తుకునేది, కొట్టేదానికి వచ్చేది. ప్రతి ఒక్కసారి మీకు లేదని చెప్పి మా మీదకి దాడికి వస్తాను సార్. ఆ నుంచి కొట్టాలన్నా కూడా దొంగ ఆకరించుకున్నానని చెప్పేది దొంగ ఇడికే వచ్చింది సార్. అక్కడ వారికి తీసేయాలి కదా, మా గోడకాడికి వచ్చి మమ్మల్ని అభ్యర్థన చేస్తాను సార్. కొట్టేయాలి కొట్టేయాలని రోజు వస్తాను సార్. ప్రతి ఒక్కసారి జేసీబీని పిలుచుకొచ్చేది, టాటాలు పిలుచుకొచ్చేది, కొట్టేయాలి అనేది. వాళ్ళ మీద నీళ్ళ మీద కేసులు పెట్టేది, అందరి మీద కేసులు పెట్టేది, విఆర్ మీద కేసు పెట్టేది, ఎస్ఐ మీద కేసు పెట్టేది, కలెక్టర్ మీద కేసులు పెట్టేది. వాళ్ళకి భయపెట్టించేది మమ్మల్ని. వాళ్ళు వచ్చి మమ్మల్ని భయపెట్టి మిమ్మల్ని మీరు ఎందుకు కట్టుకున్నారు అమ్మని. మాది అన్నమయ్య జిల్లా సున్నపల్లి మండలం బురలేనిపల్లి గ్రామంలో నివసిస్తున్నాము. మాది జాగా 2394 సర్వే నెంబర్లు. మాకు ఎటువంటి ఇది మాకు ఏం లేదని చెప్పినట్టు ఈ రిపోర్ట్ వాళ్ళు దౌర్జన్యం చేస్తా ఉన్నారు. విఆర్ఓ మండల సర్వే అందరూ వచ్చి అన్ని చూసినాక జిల్లా సర్వే అన్ని రాయి పూడ్చిన తర్వాత కూడా మీది కాదు జాగా అన్నట్టు ఇప్పుడు మళ్ళీ అక్రమంగా కట్టుకున్నారు అని చెప్పినట్టు వేరే వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మా పైన దాడులు చేస్తున్నారు. చేసి కూడా ఇప్పుడు అనవసరంగా కేసులు అన్ని పెడతాను, మా పైన దౌర్జన్యానికి వస్తాను. ఇప్పుడు మేము వినియోగించుకోవాల్సింది ఏంటంటే అదొక్కటే, మాది 394 సర్వే నెంబరు తేల్చి అటుపక్క దొంగ మేము తేల్చుకోమని చెప్తాము. అంటే ఇప్పుడు వచ్చిన లాయర్ భాస్కర్ అనే ఆయన, వెంకటేశ్వర్లు, ఈ ఉమా మహేష్, అశోక్ వీళ్ళు, దశరథ వీళ్ళు అనేవాళ్ళు మమ్మల్ని ఎక్కువ టార్చర్ చేస్తాను. ఏమన్నా ఫుల్ టార్చర్ చేస్తాను. అది ఏమైనా మా ప్రాణాలకే హాని ఉంది. మా పైకి గడ్డపారలు కూడా ఎత్తుకుని వచ్చేసినారు. మాకు ఏదైనా దయవుంచి న్యాయం చేయండి, దానికి వేడుకుంటాను. మా సర్వే ముందు తేల్చేసి ఆ తర్వాత ఏదైనా చేయండి, ప్రభుత్వ వారిని వేడుకుంటాను. మేము కంప్లైంట్ ఇచ్చినాము, ఎస్ఐ కూడా ఇచ్చినాము, ఎస్పీ ఆఫీస్ లో కూడా ఇచ్చినాము, ఎస్పీ ఆఫీస్ లో స్పందనాలు అన్ని ఇచ్చినాము. ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసినారు ఎస్ఐ వాళ్ళకి, వెంటనే ఛార్జ్ తీసుకోండి, వీళ్ళపై గడ్డపారి ఎత్తుకొచ్చినాడని రిపోర్ట్ కూడా ఇచ్చినాడు సార్ ఎస్పీ ఆఫీస్ నుంచి. కానీ వీళ్ళు తీసుకున్నట్టు తీసుకుని స్పందనాలు పెట్టినామని చెప్పేసి మా దగ్గర సైన్ పెట్టించుకుని అది కేసు క్లోజ్ చేసినారు ఎస్పీ ఎస్ఐ హాస్పిటల్ ఈడ సుండుపల్లిలో. అది మళ్ళీ ఏమైంది అని అడిగితే మాకు ఇంకా న్యాయం జరగలేదు సార్ అంటే, మళ్ళీ వాళ్ళు మాకే రిటర్న్ కేసులు పెడతా ఉన్నారు. మేము పెట్టకుండా మాదే ఆక్రమణలో మా ఇంటిపైన, వాళ్ళ ఇంటిపైన మా జాగా ఉన్నా కూడా వాళ్ళే ఇదిగా చేస్తాను, మమ్మల్ని టార్చర్ చేస్తాను. నా పేరు కుమారి, మా తాతయ్య రామయ్య అని, వాళ్ళ కోడలిని నేను.